నమస్తే. శ్రీ కల్కి అద్భుతం. ఒడిశాలోని బరాగర్కు చెందిన దమయంతి గారి అద్భుతం. కరుణామయులైన శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మా భగవానులు మా కుటుంబానికి చేసిన ఈ అద్భుతాన్ని పంచుకుంటున్నాను. నా భర్త ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఆపై అకస్మాత్తుగా ఇది అతని రెండు కిడ్నీలు విఫలమైన కారణంగా జరిగిందని మేము తెలుసుకున్నాము. మేము ఎంతో ఆశ్చర్యానికి గురయ్యాము. కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. మేము సరైన దాత ఎక్కడ దొరుకుతారేమో అని ఆలోచిస్తున్నాము. అలాగే అటువంటి శస్త్రచికిత్స ఖర్చులను భరించడానికి కావలసిన ధనం ఎక్కడ నుండి వస్తాయి అనే ఆలోచనలో ఉన్నాము. నేను శ్రీ అమ్మా భగవాన్ శ్రీమూర్తి ముందు నిస్సహాయతతో నేను నా దగ్గరి వారితో పంచుకున్నట్లుగా ప్రతిదీ వివరించాను. నా గుండె నుండి ఒక భారీ భారం తొలగిపోవడం నేను అనుభవించాను. క్రమంగా అడ్డంకులన్నీ తొలగిపోయాయి. నా కోడలు తన కిడ్నీని దానం చేయడానికి ముందుకు వచ్చి శస్త్రచికిత్సకు అవసరమైన మొత్తం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసింది. అంతా చాలా సజావుగా జరిగిందంటే మన కరుణామయులైన శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మా భగవానులు మాపై ఎలా కృపను కురిపించారో, అన్నింటినీ ఎలా చూసుకున్నారో అనడానికి సాక్షి. నా భర్త శస్త్రచికిత్స కోలుకోవడం అన్ని సజావుగా జరిగాయి. శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మా భగవాన్ ఆశీర్వాదంతో ఆరోగ్యమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అటువంటి కారణం లేని ప్రేమ మరియు కృపకు అనంత కోటి పాద ప్రణామాలు ప్రియమైన శ్రీ పరంజ్యోతి కల్కి అమ్మా భగవాన్. నేను ఎప్పటికీ కృతజ్ఞుడను.